మామతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని తన 11 ఏళ్ల కూతుర్ను మామతో కలిసి తల్లి హత్య చేసిన ఘటన ఖమ్మం జిల్లా మద్రి నియోజకవర్గం బోనకల్లో చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న బాలిక మహాదేవి ఈ నెల 8న అనుమానాస్పదంగా మృతి చెందింది. మామతో కోడలు కలిసి ఉండటాన్ని చూసిన కూతురు తన తండ్రికి చెబుతానని చెప్పడంతో మామ నరసింహారావు కోడలు సునీత ఇద్దరూ కలిసి బాలిక మహాదేవిని చున్నీతో చేతులు కాళ్ళు కట్టేసి వైరుతో మెడ చుట్టి హత్య చేశారని ఏసీపీ స్నేహ మెహ్రా తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసును పోలీసులు ఛేదించారు. బోనకల్ పోలీస్ స్టేషన్లో బాలిక మహాదేవి మృతిపై జరిగిన మీడియా సమావేశంలో ఏసీపీ స్నేహ మెహ్రా కేసుకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. కేసును త్వరగా ఛేదించిన మద్రా సీఏ మురళి బోనకల్ ఎస్ఐ కవిత సిబ్బందిని ఏసీపీ స్నేహ మెహ్రా అభినందించారు. ఈ నెలలో 8th రోజు 8th ఆఫ్ దిస్ మంత్ ఒక సస్పిషియస్ డెత్ కింద 174 సిఆర్పిసి కేసు రిజిస్టర్ అయింది. ద డిసీజ్డ్ గర్ల్స్ నేమ్ పాలిపు మహాదేవి 11 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిస్ ఫాదర్ పాలిపు హరికృష్ణ అది డెత్ గురించి డౌట్ ఉంది కాబట్టి ఒక పిటిషన్ ఇచ్చి మనకు కంప్లైంట్ ఇచ్చారు. మనం 174 కింద ఒక కేసు రిజిస్టర్ చేసాం. ఆ కేసు రిజిస్టర్ అయిపోయినప్పుడు పిఎంఈ ఆఫ్టర్ గివింగ్ ద బాడీ ఫర్ పిఎంఈ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఆ బాడీ ఎగ్జామిన్ చేశారు. ఎగ్జామిన్ అయిన తర్వాత ఒక షార్ట్ ఒపీనియన్ నెక్లో ఒక మార్క్ ఉంది, చాలా కన్ఫ్యూజన్ మార్క్ ఉంది కాబట్టి స్ట్రాంగ్యులేషన్ డౌట్ ఉంది కాబట్టి గురించి ఒపీనియన్ షార్ట్ ఒపీనియన్ ఇచ్చారు. అది ఒపీనియన్ ఆఫ్టర్ గివింగ్ దట్ ఒపీనియన్ అది 300 ఇది సెక్షన్ ఆల్టర్ అయింది. ఫస్ట్ మనము 174 సిఎస్ఆర్పిసి కేసు పెట్టాము. అది షార్ట్ ఒపీనియన్ అయినప్పుడు ఇచ్చినప్పుడు మనము సెక్షన్ ఆల్టరేషన్ మేము అండర్ సెక్షన్ 302 మర్డర్ కేసు రిజిస్టర్ చేశాము. ఫర్ దాట్ మర్డర్ కేసు గురించి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ సిఐ మధిర ఉన్నారు. అది అయినప్పుడు సిఐ మధిర అలాంగ్ విత్ ఎస్ఐ బోనకల్ చాలా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి విదిన్ వన్ వీక్స్ టైం కదా, వన్ వీక్ అండ్ లెస్ టైం ఇది కేస్ మంచిగా డిటెక్ట్ చేశారు. యాక్చువల్గా వైర్ ఇది నెక్ మీద పెట్టి స్ట్రాంగులేట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ సిఐ మధిర అండ్ ఎస్ఐ బోనకల్. ఇది క్విక్లీ చాలా కాంప్లెక్స్ కేస్, మనకు ఈజీ ఇప్పుడు మనం ఈజీగా చేశారు అది ఐడియా రావచ్చు. అమ్మాయిస్ మదర్ పాలిపు సునీత హూ ఇస్ A1 ఇన్ దిస్ కేస్ అక్యూజ్ 1 అండ్ అమ్మాయిస్ గ్రాండ్ ఫాదర్ పాలిపు నరసింహారావు హూ ఇస్ A2 ఇన్ దిస్ కేస్ కు కాంప్రమైజింగ్ కండిషన్లో ఇంట్లో సెకండ్ రూమ్లో చూశారు. చూసినప్పుడు ఆ అమ్మాయి చిన్న అమ్మాయి చెప్పారు ఆ మదర్కు గ్రాండ్ ఫాదర్కు దట్ షీ విల్ టెల్ అబౌట్ దాట్ టు హర్ ఫాదర్. అలాగే భయం వచ్చి మై గ్రాండ్ ఫాదర్ పాలేపు నరసింహారావు అండ్ మై మదర్ పాలేపు సునీత ఆ మైకు స్ట్రాంగులేట్ చేశారు. ఎలా స్ట్రాంగులేట్ చేశారు, క్లాత్ ఉందా, అది క్లాత్ టియర్ చేసి బోత్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ టై చేశారు. టై చేసినప్పుడు ఒక వైర్ తీసి వైర్లో నెక్ చాలా గట్టిగా స్ట్రాంగులేట్ చేశారు. ఆ డెడ్ బాడీ నెక్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ స్ట్రాంగులేషన్ మార్క్స్ ఇంకా నెయిల్ మార్క్స్.